Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు కొన్ని అంశాలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకువచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో, అంటే ఈ శాసనసభలో 86% మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, 175కు 151 అంటే 86 మార్కులతో అంటే 86% అంటే 86% అంటే అధ్యక్ష, ఇది ప్రజల సభ అధ్యక్ష, ప్రజలు ఆమోదించిన సభ అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఈ సభ చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అధ్యక్ష. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అధ్యక్ష ఇది. దిస్ హౌస్ ఇస్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గత 7.5 నెలలకు పైగా ప్రజల కోసమే ఒక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు కానీ, ఎస్సీ ఎస్టీలకు 2 కమిషన్లు, 3 కార్పొరేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ 50% ఇవ్వాలని చేసిన చట్టం, ఈ పదవులు కాంట్రాక్టులన్నింటిలోనూ 50% మళ్ళీ మహిళలకే ప్రాతినిధ్యం కల్పించాలని చేసిన చట్టం, దిశ చట్టం, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు, రివర్స్ టెండరింగ్కు చట్టభద్రత, గ్రామ సచివాలయాల ఏర్పాటు, 75% లోకల్ రిజర్వేషన్సు, ఆర్టీసీ విలీనం, విద్యా సంస్థలపై 2 రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు, చివరికి ఇంగ్లీష్ మీడియం కూడా ఈరోజు చట్టసభలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ప్రజలు మాకిచ్చిన అధికారాన్ని ఈ సమాజంలో అత్యంత దిగువన ఉన్న వర్గాల కోసం మనసు పెట్టి, గుండె పెట్టి ఉపయోగించాం అధ్యక్ష. అధ్యక్ష, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారాన్ని ఉపయోగించాం. మేం పాలకులం కాదు, సేవకులం, అలాగే ఉంటామని తొలి రోజు నుంచి చెప్తూనే వచ్చాం అధ్యక్ష. ఆ మాటకు ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష, నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలు అధ్యక్ష నా మనసును ఎంతగానో బాధించాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్లు ఉండాలి, ఉంటాయి అధ్యక్ష. నేను ఏ రోజు దాన్ని వాటికి వ్యతిరేకం కూడా కాదు అధ్యక్ష. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టాన్ని బట్టి, నిబంధనలు బట్టి ఉండాలి అధ్యక్ష. చట్టాన్ని కాపాడడానికి ఉండాలి అధ్యక్ష. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి చట్టానికి కాపాడడానికి ఉండాలి, చట్టాన్ని ఉల్లంఘించి అధికారాన్ని ఆర్బిట్రీగా ఉపయోగించుకోవడానికి కాదు అధ్యక్ష. అలాంటి అధికారమే ఆర్బిటరీగా ఉపయోగించే పరిస్థితి కన ఉంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, మండలి అన్నది అధ్యక్ష చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అధ్యక్ష. కానీ నా నమ్మకంతో పాటు మొత్తంగా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు కూడా, ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ
నిన్న శాసన మండలిలో జరిగిన తంతు మనమంతా కూడా గమనించాం అధ్యక్ష. బహుశా శాసన మండలి చైర్మన్ తాను నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన ఆదేశాలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. శాసన మండలి చైర్మన్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా చూడాలి అధ్యక్ష. ఆయన ఏ రకమైన ప్రసంగం చేశాడు అన్నది కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చూడాలి అధ్యక్ష. అధ్యక్ష, అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధికారాల వికేంద్రీకరణకు మేం ప్రవేశపెట్టిన బిల్లును మండలి ప్రజాస్వామ్యంగా చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా వారి అభిప్రాయాలను సూచిస్తూ సవరణలతో తిప్పి పంపించవచ్చు అధ్యక్ష. చట్టం చెబుతున్నది కూడా ఇదే అధ్యక్ష. కానీ ఇవి ఏవీ కూడా లెక్క చేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ గారు నిన్న మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, విచక్షణ అధికారం అన్నది ఎప్పుడు ఉత్పన్నమవుతుంది అధ్యక్ష? ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే, ఎక్కడైనా గ్రే ఏరియా ఉంటే, ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే విచక్షణ అధికారం అన్నది ఉత్పన్నమవుతుంది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎటువంటి ఆంబిగ్విటీ లేదు, రూల్స్ క్లియర్గా ఉన్నాయి. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదు అని ఆయనే చెబుతాడు. మరి అలాంటి రూల్ బుక్స్కు విరుద్ధంగా చైర్మన్ తనకు లేని విచక్షణ అధికారాన్ని ఉపయోగించి డిలే చేయడం కోసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసన మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే అధ్యక్ష, ఇక ప్రజాస్వామ్యం అనేదానికి విలువ కూడా లేకుండా పోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మీ ఆమోదంతో అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి అధ్యక్ష. మీ ఆమోదంతో అధ్యక్ష నిన్న శాసన మండలి చైర్మన్ ఏం మాట్లాడారో ఒకసారి డిస్ప్లే కూడా చేయిస్తాం అధ్యక్ష. 11 నిమిషాల స్పీచ్ అధ్యక్ష, కాసేపు ఇందాం అధ్యక్ష. సభ్యులకి నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు కూడా నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఏదైతే 2 బిల్స్ మన ముందు చర్చకొచ్చాయో దాని మీద మాట్లాడేందుకు మీ ముందుకొచ్చాను. ఈరోజు ఈ బిల్స్ మీదే ఈ స్పెషల్ సెషన్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. నిన్న బీఎస్సీలో ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాతో నిర్ణయించుకున్న ప్రకారంగా నిన్న అనుకోకుండా రూల్ 71 రావటం, మరి దానికున్న ప్రాముఖ్యతను బట్టి దాన్ని చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్ కోసం సెషన్స్ పెట్టడం జరిగిందో దానికి ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం కోరటం,
ఆ రకంగా నిన్న కూడా ఈ మూడిట్లో ఏ రకంగా డిస్కస్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద తర్జమర్జలు చేశాం. నిన్న కూడా టెన్షన్గానే జరిగింది. మీరందరి సహకారంతో, ముఖ్యంగా ప్రభుత్వపరమైన సహకారంతో, గౌరవ సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని ముందుగా 71 రూల్ 71 డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏదైతే బిల్స్ ఉన్నాయో దాని కన్సిడరేషన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్స్ని కన్సిడరేషన్లో తీసుకునేటప్పుడు రూల్ 71 మీద మాట్లాడటానికి ఉపక్రమించినప్పుడు దీని మీద అమెండ్మెంట్స్ గురించి కానీ అదే రకంగా సెలెక్ట్ కమిటీ కోసం పంపించే వాటి మీద గురించి కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బిల్స్ ఎప్పుడైనా తీసుకుంటే, కన్సిడరేషన్ తీసుకుంటే అది కంప్లీట్ అయ్యేంతవరకు బిల్స్ అంటే అప్రూవ్ అయ్యేంతవరకు నడుస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం కన్సిడరేషన్ తీసుకుని 71కు రావటం మూలంగా దానికి అమెండ్మెంట్ కోసం కానీ అదే రకంగా దానికి సంబంధించిన సెలెక్ట్ కమిటీ కోసం కానీ ఏదైతే లెటర్స్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందో అది ఆలస్యంగా ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలనేది కూడా తెలియక లేతే తెలుసో ఆ రూల్స్లో ఉండే విధానానికి కొంత అతిక్రమించటం, ఇక్కడ అమెండ్మెంట్ కోసం కానీ సెలెక్ట్ కమిటీ కోసం కానీ మేము ప్రతిపాదనలు ఇచ్చామనే ఆలోచనలో ఉంటాం. కానీ ఈ రికార్డులో రూల్ ప్రకారంగా రాకపోవటం, మరి ఈరోజు చర్చ జరిగిన తర్వాత, రెండు బిల్ మీద చర్చ జరిగిన తర్వాత మరి ఎల్ఓపీ గారు అమెండ్మెంట్ మీద కాకుండా ఏదైతే సెలెక్ట్ కమిటీ కోసం అడిగినప్పుడు ప్రభుత్వ పరంగా ఇది రూల్ ప్రకారంగా లేదు, ఇన్ టైంలో రాలేదు, ఆ రకంగా మోషన్ అడాప్ట్ కాలేదు అని టెక్నికల్గా ఏదైతే జరగాలో అది జరగలేదనే దాన్ని అభ్యంతరం తెలియజేయటం, అదే రకంగా దీన్ని ఏ రకంగా చేయాలి అనే ఆలోచన చేయటానికి 6 గంటల నుండి 2.5 గంటలు సుమారుగా పార్టీల వారిగా మాట్లాడాం, తర్వాత ఫ్లోర్ లీడర్స్తో కూడా మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఫ్లోర్ లీడర్లు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా ఎలా ఉందో దాన్ని చూసి ప్రొసీడ్ అవ్వాలని, ప్రధాన ప్రతిపక్షం మామూలు జరగలేదు పొరపాటు, మేమైతే ఇచ్చామో అది మోషన్ అది మూవైందో లేదో ఆ టెక్నికల్ పొరపాటు మాది కాదు, దీని కన్సిడరేషన్ తీసుకోవాలి, సెలక్షన్ కమిటీ తీసుకోవాలని అడగటం. దీని మీద మాట్లాడిన తర్వాత దీని మీద ఎక్కడా కూడా ఒక ఆమోదయోగ్యమైన పరిస్థితి రాలేదు. జనరల్గా విధానపరంగా ఏదైనా బిల్ ఇచ్చినప్పుడు అమెండ్మెంట్స్కి అయితే మరి బిల్ ప్రవేశపెట్టిన 12 గంటల లోపల ఇవ్వటం, అదే రకంగా సెలక్షన్ కమిటీ లాంటి పంపించాలని ఆలోచనప్పుడు కన్సిడరేషన్లో తీసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయటం ఉంటుందనే విషయం మరి కొంత ల్యాప్స్ అయింది. ఈ ల్యాప్స్ని అధిగమించాలని ప్రతిపక్ష పార్టీలు, అలా కాకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్లులు ఇచ్చారో ప్రభుత్వ బిల్లులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్రకారంగా రాని ప్రతిపాదనని మీరు పరిగణలో తీసుకోవటం కరెక్ట్ కాదని ప్రభుత్వ పరంగా అదనపుగా పీడిఎఫ్
నాయకులు అది రకంగా బీజేపీ నాయకులు చెప్పడం ఈ పరిస్థితిలో ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మెజారిటీ సభ్యులున్న తెలుగుదేశం ప్రతిపక్షం, ఇంకోవైపు అధికార పక్షం వామపక్షాలు రూము పరంగా లేదనే అంశం సుస్పష్టంగా ఈరోజు కనబడుతుంది. దాన్ని ఏ రకంగా అతిక్రమించాలి అనేది ఆలోచన కూడా చేశారు. ఆ ఆలోచన ఎంతవరకు సమగ్రంగా ఉంటుందనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రూల్స్ ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిదన్నా వల్ల జరిగింది, రూల్స్ అమలు చేయడంలో పొరపాటు ఎవరి జరిగింది అనేది ఒక అంశం అయితే, దీన్ని ఏ రకంగా అతిక్రమించాలి కాంపెన్సేట్ చేయాలనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ప్రభుత్వ పరంగా ఉన్న బిల్లుని ఆమోదించాలనేది, రెండు ఆప్షన్స్ ఈరోజు నా ముందున్నాయి. కాబట్టి ఈ రెండు ఆలోచనల్లో మరి ఈ ఆలోచనకి మొగ్గు చూపాలి, ఈ ఆలోచనకి నేను మరి ఈరోజు రూలింగ్ ఇవ్వాలి అనేది ఆలోచించవటం నాకు కొంత సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దీనికోసం ఆలోచన చేసుకుంటూ కాలాపన చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. అందుకనే ఏదైతే రూల్స్ కనుగుణంగా లేకపోవటం వల్ల సెలక్షన్ కమిటీకి పంపించే పరిస్థితి లేనందున నేను చైర్మన్ గా నాకున్న డిస్క్రిమినేటివ్ పవర్స్ ని రూల్ 154 ప్రకారం ఉన్న డిస్క్రిమినేటివ్ పవర్స్ ని వినియోగించాలనేది ఒక ప్రతిపాదన. దీన్ని దీనికోసం మరి రూల్ పొజిషన్ని సరిచేసే పరిస్థితి ఉంటుందా లేదనేది కూడా ఆలోచన. ఏదైనప్పటికీ నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. అధ్యక్ష, ఆయన ఏమన్నారో అందరూ చూశారు కదా అధ్యక్ష. ఆయన అన్నారు అధ్యక్ష, ఏ బిల్లుకైనా కానీ అమెండ్మెంట్స్ అంటే సవరణలు అధ్యక్ష, విధానపరంగా అంటే యాజ్ ఎ రూల్ అధ్యక్ష, బిల్లు మూవ్ చేసిన 12 గంటల లోపే దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అంటే సవరణలు కూడా ఇవ్వాలి అని అన్నారు అధ్యక్ష. సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు
బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి, ఆ టైం ల్యాప్స్ అయింది అని కూడా అన్నారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షము, అటు పీడీఎఫ్ లెఫ్ట్ పార్టీల పక్షము కూడా ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు అధ్యక్ష. అలాగే సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేని విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది అని కూడా శాసన మండలి చైర్మన్ పేర్కొన్నారు అధ్యక్ష. అయినా దాన్ని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన కూడా చేశాము అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఇక చివరికి ఏం చెప్పారంటే, రూల్స్కి అనుగుణంగా లేనందున, సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలను రూల్ 154 ప్రకారం నాకున్న విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు అధ్యక్ష. అంటే తాను విచక్షణ అధికారాన్ని, చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే చెబుతున్నాడు అధ్యక్ష. తనకున్న విచక్షణ అధికారాన్ని, చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే చెబుతున్నాడు. అంటే డిస్క్రిషన్ ఈజ్ యూజ్ టు వయలేట్ ద లా, నాట్ టు స్ట్రెంగ్తన్ ద లా అధ్యక్ష. ఇది డెమోక్రసీలో కరెక్టేనా అని చెప్పి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. డిస్క్రిషన్ అనేది, యు ఆర్ యూజింగ్ ద డిస్క్రిషన్ టు వయలేట్ ఎ లా, నాట్ టు స్ట్రెంగ్తన్ ద లా. అధ్యక్ష నేరుగా అధ్యక్ష, టీడీపీ అధ్యక్షుడు అధ్యక్ష, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష మన చంద్రబాబు గారు, తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో కూర్చున్న అధ్యక్ష, ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటానికి, ఎలాంటి సంకేతాలు ఇవ్వటానికి కూర్చున్నాడో మనందరం కూడా చూశాం అధ్యక్ష. అంటే అధ్యక్ష, చట్టసభ చట్టం ప్రకారంగా నడుస్తోందా, లేక చట్టం పార్టీ ఇష్టాయిష్టాల ప్రకారం, ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది మనందరికీ కూడా కనిపించే విధంగా నిన్న జరిగిన తీరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, శాసన మండలి ప్రజల ప్రభుత్వం ఇష్టాల ప్రకారం నడుస్తోందా, లేక ఓడిన నాయకుడు ప్రయోజనాలు ఆయన ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తుందా అన్నది కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మండలి అనేది సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా, తప్పును ఒప్పుకొని కూడా, అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష, హత్య చేయడం తప్పు, నేరం, అయినా నేను హత్య చేస్తానని అంటుంటే
ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా దీక్ష. అధ్యక్ష, ఇక ఆ తప్పును చెయ్యనివ్వకుండా మనం ఆపాలా వద్దా అని కూడా ఆలోచన చేయాలని కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్ష, అప్పట్లో రాష్ట్రాలలో రెండో సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలో అధ్యక్ష 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం. ఏకంగా అధ్యక్ష, ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష, ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష మన సభలోనే మన అసెంబ్లీలోనే, ఇంతమంది మెడికల్ డాక్టర్స్, ఇంతమంది లాయర్స్, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు, చివరికి ఫారెన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అందరికీ అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష, అంటే 60 రోజులు జరుగుతుందనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష, 60 రోజులు జరుగుతుందనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్లు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్లు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండళ్లే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష, మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా, ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తా ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనమంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష,
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష ప్రజలెన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనమంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు ఏదైతే నేను నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఆయనేమో తప్పు చేస్తున్నానని నాకు తెలిసినా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అక్కడ మండలిలో స్పీకర్ అక్కడ మండలిలో చైర్మన్ గారు అంటారు అధ్యక్ష. అన్యాయం జరిగింది అన్న పరిస్థితి అర్థమవుతా ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఊర్లకు పోవడము, తన కార్యకర్తలను అక్కడికి పిలిపించుకోవడము, ఆ కార్యకర్తలందరూ తనకు సన్మానాలు చేసినట్టుగా పూలండలు వేసినట్టుగా దాన్ని టీవీలలో మళ్ళా ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని ఊదరగొడుతూ వేయడం అధ్యక్ష నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అసలు రాజ్యాంగంలో అధ్యక్ష క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష రాజ్యాంగంలో. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో కనుక వెతికితే అధ్యక్ష దర్ ఇస్ నో వర్డ్ బై నేమ్ క్యాపిటల్. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం అధ్యక్ష. జయలలిత గారు బ్రతుకున్న రోజుల్లో ఊటీ నుంచి నడిపేది అధ్యక్ష ఆవిడ తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు గవర్నెన్స్ను. దట్ ఇస్ నో, ఇప్పుడు సడన్గా వరదలు వస్తాయి, వరదలు వచ్చి మొన్న హుదుహుదు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులపై విశాఖపట్నంలో ఉన్నారు. సో గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరిగింది? విశాఖపట్నం నుంచి జరిగింది. రేపు పొద్దున ఏదైనా కెలామిటీ వస్తుంది, ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతాడు, షిఫ్ట్ అయ్యి అక్కడ 20 రోజులు ఉండాల్సి వస్తుంది, గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చోనైనా కానీ పరిపాలన చేయొచ్చు. సీఎం ఇస్ ద హెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సీఎం ఇస్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బై ద సెక్రటరీస్ అధ్యక్ష, విచ్ ఇన్ టర్న్ ఇస్ సెక్రటేరియట్. ఏ చట్టము అవసరం లేదు అధ్యక్ష, ఏ బిల్లు అవసరం లేదు అధ్యక్ష. ఒక తీర్మానం ఈ నుంచి ఒక రెజల్యూషన్ చేసి ఎక్కడి నుంచైనా కూర్చోనైనా పరిపాలన చేయొచ్చు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ క్యాపిటల్. దిస్ ఇస్ వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు, ఎక్కడి నుంచైనా చట్టాలు కూడా చేయొచ్చు ఆర్టికల్ 174 ప్రకారం. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధ్యక్ష, ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేస్తే దట్ ఈస్ గవర్నెన్స్. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఇవన్నీ ఇంతింత నైతిక విలువలు మర్చిపోయి ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అన్నది నిజంగా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, అసలు కౌన్సిల్ అన్నది, మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థమైంది అధ్యక్ష? ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. కన్వీనియన్స్ కోసం, సూచనలు సలహాలు తీసుకునేందుకు ఆ మండలిలో ఇంటెలిజెంట్ పీపుల్ను కూర్చోబెట్టేందుకు మనమంతటా మనమే చేసుకున్న వ్యవస్థ ఇది. మరి అటువంటి వ్యవస్థ సూచనలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి
సలహాలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఎలా బిల్ ప్రజలకు మేలు జరిగే బిల్లును ఎలా డిలే చేయాలి, ఎలా జరగనివ్వకూడదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా అలాంటప్పుడు ఇటువంటి మండళ్ళు ఉండడం వల్ల ప్రజలకు మేలు అనేది జరుగుతుందా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, అడ్డుకునే వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది అంతే. అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలను వాళ్ళు పంపించే స్కూళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళు కాదు, వాళ్ళు పంపించే స్కూళ్ళన్నీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించేదంతా ఇంగ్లీష్ మీడియంకే, కానీ బీదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంకే పోవాలట, బీదవాళ్ళకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. అటువంటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెడితే పేదవాడికి మంచి జరుగుతుంది, పేద పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా అలాంటి బిల్లులు అడ్డుకోవడం, డిలే చేయడం, జరగకుండా చూడాలని ఆరాటపడ్డం, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లు ఏం జరుగుతుంది అధ్యక్ష? దానివల్ల ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్గా రెండు కమిషన్లు ఏర్పడితే మోర్ ఫోకస్డ్గా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళకు మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానను అడ్డుకోవడమే, అడ్డుకోవడము, డిలేలు చేయడము, చట్టాలు కాకుండా ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో దానికి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, అంటే మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ మంచి ఎలా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ పెద్దల సభలో పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచన చేసి ప్రజలకు మంచి ఎలా జరగకూడదు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలోకి ఈ సభలు వెళ్ళిపోతే, ఈ మండళ్ళు వెళ్ళిపోతే, ఈ పెద్దల సభలు వెళ్ళిపోతే ఇక పాలన అన్నది చేయడంలో మీనింగ్ ఏందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష నేను మీ అందరినీ నేను అది ఆశ్చర్యం అధ్యక్ష, ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్ల సంవత్సరానికి 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న ఆలోచన చేయడానికి ఆరాట పడతా ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగూ గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఇనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ యూ కైండ్ ఇనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులందరినీ కూడా అభ్యర్థిస్తామని అధ్యక్ష.